హలో వర్మ, మళ్ళీ వచ్చేసావా? సదియా, చేతిలో మందు గ్లాసు పట్టుకునే అట్టా పిల్ల నయంతో కిసి పెట్టించుకుంటావేంటి? అనుభవించు రాజా అనే పాట నీలాంటి వాళ్ళని చూసే పాడారేమో డౌట్ వస్తుందా? సర్లే, నీ సరసాల తర్వాత చూద్దాం, కానీ ముందు మైకి పట్టుకో, మాట్లాడుకుందాం. ఓకే, మొత్తానికి మైకి పట్టుకుని ఓకే అన్నావు. ఇప్పుడు చెప్పు, ఏ సబ్జెక్ట్ చెప్పడానికి వచ్చావో? డేంజరస్ సినిమా. ఓహో, నీ డేంజరస్ సినిమా గురించి చెప్పడానికి వచ్చావా? ఆ సినిమా పోస్టర్లు ట్రైలర్ చూశాక నిజంగానే ఇది డేంజరస్ బూత్ సినిమానే అనిపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా గురించి ఏం చెప్తావో చెప్పు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా రిలీజ్ వచ్చే టైంకి నేను ఏ ఉద్దేశంతో నేను ఈ సినిమా తీసానో అది యాక్సెప్టెన్స్ చేసేయాలి, ఇది కూడా నార్మల్లే కదా అని అనుకుంటారు అన్న టైంలో, ఇప్పుడు ఎల్లుండి రిలీజ్ అనగా కొన్ని మల్టీప్లెక్స్ చేంజ్ ఈ సినిమా సబ్జెక్టు లెస్బియన్ థీమ్ అవ్వటం వలన వాళ్ళు స్క్రీన్ చేయమని చెప్పారు. కొన్ని థియేటర్లు నీ సినిమా ఏమని చెప్తున్నాయని బాధపడుతున్నావా? థియేటర్లలో బ్లూ ఫిలిం లేసే రోజులు ఎప్పుడో పోయాయి కదా వర్మ, నువ్వు తీసినంత మాత్రాన వాళ్ళు ఇయ్యాలంటే అట్ట? ఇంతకీ ఈ సినిమా తీయడానికి కారణం ఏంటి? మామూలు సినిమా తీసేసి కేవలం హీరో హీరోయిన్ బదులు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని చెప్తే ఆల్మోస్ట్ మన అబ్బాయి అమ్మాయిని ఎలా క్వశ్చన్ చేయము, అమ్మాయి అమ్మాయిని కూడా అలాగే క్వశ్చన్ చేయము అనేది నా ఉద్దేశం, విచ్ ఇస్ ద రీజన్ ఐ డిసైడెడ్ ఈ సినిమా తీయటానికి. ఏంటండి, మళ్ళీ చెప్పు అమ్మక్క. మామూలు సినిమా తీసేసి కేవలం హీరో హీరోయిన్ బదులు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళిద్దరు లెస్బియన్స్ అని చెప్తే ఆల్మోస్ట్ మన అబ్బాయి అమ్మాయిని ఎలా క్వశ్చన్ చేయము, అమ్మాయి అమ్మాయిని కూడా అలాగే క్వశ్చన్ చేయము అనేది నా ఉద్దేశం, విచ్ ఇస్ ద రీజన్ ఐ డిసైడెడ్ ఈ సినిమా తీయటానికి. ఇదిగో వర్మ, నువ్వేం చెప్పావో నాకైతే అర్థం కావడంలా. అమ్మాయి అమ్మాయిని ప్రేమిస్తే ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయరేంది? నీలాంటి వింత జీవులు ప్రపంచంలో ఎవరు ఉండరో? ఈ రీజన్ నాకు నచ్చరా, వేరే రీజన్ చెప్పు. బేసిక్గా 2018లో సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది సెక్షన్ తీసండ్స్ అండ్ రిపీల్ చేయాలని. అంటే దాని మీద ఒక లెస్బియన్ కమ్యూనిటీ కానీ హోమోసెక్షువల్స్ కానీ దాని మీద దశాబ్దాల నుంచి ఒక డిబేట్ జరుగుతుంది. అంటే అది ఒక అంటే ఆల్మోస్ట్ న్యాచురల్ ఆర్డర్కి విరుద్ధం, లేకపోతే వేరియస్ ఎలిమెంట్స్లో. ఆ టైంలో నేను ఫస్ట్ ఐడియా వచ్చింది, ఇప్పుడు ఆ కోర్ట్ ఆర్డర్ ప్రకారం. ఓహో, స్వలింగ సంపర్కం గురించి కోర్టు తీర్పుని ఈ సినిమా తీశానంటావా? అదే కోర్టు అయోధ్య లాంటి విషయాల్లో కూడా మంచి తీర్పు ఇచ్చుళ్ళా? నీకు అట్లాంటి సినిమాలు ఎందుకు తీయాలనిపించడం లేదో సోది చెప్పమాక. నీ గురంతా ఆడలేడీస్ చుట్టూ తిరగతా ఉంటుంది, నీకు భక్తి కంటే రక్తే ముఖ్యమని మాకు తెలుసు, కానీ మ్యాటర్లోకి రా. మామూలు మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్కి ఉమెన్ ఉమెన్కి ఏమి తేడా లేదు, అందరూ మనలాంటి వాళ్ళే, అందరూ సమానం అనే సిగ్నల్ అనేది ఆ పర్టికులర్ దాంట్లో నుంచి వచ్చింది. ఆడ మగ సమానం ఒకటే అని అట్ట అంటవేంది? సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా అడ్డంగా పోతే ఇట్లాంటి దరిద్రాలే ఉంటాయి. ఓ పద్ధతి పాడు అంటూ ఏడవాలి కదా వర్మ. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే దీని గురించి మాట్లాడటానికి కొంచెం సంకుచిస్తారు, కొంచెం ఎంబారస్మెంట్ ఫీల్ అవుతారు, సమాజంలో ఇలాంటిది ఉండకూడదు అని ఏదైతే భావాలు చాలామందిలో ఉంటాయో. ఆ భావాలు చాలామందిలో ఉన్నాయని చెప్తావేంది? ఎక్కడో నూటికో కోటికో హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల ఉండొచ్చు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుందని డాక్టర్లు చెప్తున్నారుగా. కానీ నీలాంటి వాళ్ళు ఏకంగా సినిమాలు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అట్టా చెప్పు. ఒక మామూలు సినిమాలో హీరో హీరోయిన్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మంచిది ఏదో కథ జరుగుతుంది, వాళ్ళు చుట్టేదో కథ, ఒక క్రైమ్ డ్రామా అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ అమ్మాయి అబ్బాయికి ఎందుకు ప్రేమ కలిగిందని ఎవరు ప్రశ్నించరు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని ఎవరు అడగరని అట్ట ఫీల్ అవుతావేంది? ఇంకా నయం, పిల్లల్ని ఆడవాళ్ళు ఎందుకు గంటున్నారో, మగవాళ్ళు ఎందుకు గంటం లేదని అడగలా. స్టార్ట్ చేసిన తర్వాత అరే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ చెయ్యాలి అనుకున్న తర్వాత ఒక అంటే ఒప్పించడానికి అప్సరతో ఫస్ట్ అంటే చాలామంది ట్రై చేశాను. ఆహా, చాలామంది హీరోయిన్ల కాల్ షీట్ల కోసం ట్రై చేశా?
అయినా ఒకప్పుడు హీరోయిన్లే నీ కాల్ షీట్ల కోసం క్యూ కట్టేవాళ్ళు కదా, అట్లాంటిది నువ్వే ఇప్పుడు వాళ్ళ కోసం వెతుక్కుంటున్నావంటే ఏ రేంజ్కి పడిపోయావో తెలియడంలా నీకైనా. అందరూ కూడా కథ నచ్చినప్పటికీ మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, సొసైటీ వెళ్ళాలనుకుంటారు అనే వేరియస్ ఇవి జరిగినాయి. అంతే కదా వర్మ, హీరోయిన్లు నీలా సింగిల్గా ఉండరుగా, వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉంటారుగా. తర్వాత ఒకరోజు అప్సరాతో మాట్లాడినప్పుడు అప్సరా ఇమీడియట్గా తను ఒప్పుకుంది. దాని తర్వాత నైనా ఇనిషియల్గా సంకుచించిన మళ్ళీ తను కూడా నేను అప్సరా కలిసి చేసాం. సో ఫైనల్లీ వి మేడ్ ద ఫిల్మ్. మొత్తానికి అవకాశాలే లేని వాళ్ళిద్దరూ నీతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారన్నమాట. ఏం చేస్తారో, టైం బ్యాడ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక సాంగ్ స్టార్ట్, అంటే నాకు సినిమా షూటింగ్ అప్పటి నుంచి వీళ్ళు ఏదో ఒప్పేసుకున్నారు ఆ టైంలో ఆఫీస్లో చెప్పినప్పుడు, కానీ సెట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత కన్విక్షన్తో చేయగలుగుతారు అంటే, అబ్బా వాళ్ళు యాక్షన్ బాగా చేస్తారో లేదని టెన్షన్ పడ్డావా? నీ సినిమా ఏమన్నా బాహుబలే ట్రిపులారా? యాక్షన్ సరిగ్గా చేస్తారో లేదని కంగారు పడ్డానికి? అన్నీ అప్పుడప్పుడు తాండ్ర సీన్లే కదా, దగ్గరుండి బాగానే చేయించుంటావులే. యాక్చువల్గా లొకేషన్లో ఇద్దరు కూర్చుని ఒకళ్ళనొకళ్ళు అలాంటి లుక్స్ ఇవ్వటం కానీ అలాంటి ఇంటిమేట్ సీన్స్ చేయటం కానీ ఎవరికైనా ఎస్పెషల్లీ కొత్త యాక్టర్స్ అవటం వల్ల ఇంకా కష్టం అవుతుంది. బట్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీ కన్విక్షన్తో చేశారు. సో ఐ వాంట్ థ్యాంక్స్ అప్సరా నైనా ఫర్ దట్, ఫర్ ట్రస్టింగ్ మీ. ఏంది వర్మో హీరోయిన్లకి థ్యాంక్స్ చెప్తున్నావు? సినిమా ఫంక్షన్లో ఎవరైనా దర్శకుడికి హీరోయిన్లు థ్యాంక్స్ చెప్తారు, కానీ రివర్స్గా నువ్వే హీరోయిన్లకి థ్యాంక్స్ చెప్తున్నావు అంటే ఏదో ఉందని జనం అనుకునే ప్రమాదం ఉంది. అర్థమైందా? ఫైనల్గా ఏం చెప్తావు చెప్పేసి వెళ్ళిపో. ఇది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా, సినిమా సెన్సార్ అయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పింది ఇది. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. నేను ఏం చెయ్యాలో ఆ సినిమా తీయటం బ్రహ్మతరం కూడా కాదు, ఎవడు ఆపలేడు. సరియా, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్తామేంది? నువ్వేమైనా స్వాతంత్ర సమరయోధుడివే? నువ్వు చేసే జనం సమస్యల మీద పోరాటాలా? నీ బూతు సినిమా కోసం ఈ రేంజ్లో స్లోగన్స్ అవసరం లేదు, కానీ అలిసిపోయేవో ఇంకా బయలుదేరు.